నమస్కారం స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు బాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల పదిహేనుకు వాయిదా మరోసారి గడువు పొడిగించేది లేదని సిఐడికి హైకోర్టు స్పష్టం అధికార అండతో ఏలూరు జిల్లాలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు వాహనాలను అడ్డుకుని పోలీసులకు చింతం లేని ఫిర్యాదు కుమారుడి మరణ వార్తతో హఠాన్ మరణం చెందిన తల్లి ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడులో విషాదం ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో విస్తృత దర్యాప్తు జమ్మూ కశ్మీర్ ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో అధికారుల సోదాలు పశ్చిమ బెంగాల్లోని ఓ గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం మంటల్ని అదుపు చేసిన పన్నెండు అగ్నిమాపక యంత్రాలు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఈ నెల పదిహేనుకు వాయిదా వేసింది విచారణకు అదనపు అడ్వకేట్ జనరల్ హాజరు కాలేకపోతున్నట్లు సిఐడి తరపు న్యాయవాది వివేకానంద కోర్టుకు తెలిపారు కోర్టును మరింత సమయం కోరారు విచారణను ఈ నెల ఇరవై రెండుకు వాయిదా వేయాలని అభ్యర్థించారు సిఐడి తరపు న్యాయవాది విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్టు మరోసారి గడువు పొడిగించేది లేదని తేల్చి చెప్పింది స్కిల్ కేసులో చంద్రబాబు ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై ఉన్నారు అమరావతి అసైన్డ్ భూముల కేసులో సిఐడి పిటిషన్పై హైకోర్టు విచారణ చేసింది గతంలో మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసింది నారాయణ వేసిన క్వాష్ పిటిషన్ను రీఓపెన్ చేయాలని సిఐడి పిటిషన్ వేసింది పూర్తి స్థాయిలో మళ్లీ విచారించాలని సిఐడి కోరింది విచారణ చేసిన హైకోర్టు ఈ నెల ఇరవై రెండుకు వాయిదా వేసింది అక్రమ మైనింగ్ చేస్తున్న వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ అర్ధరాత్రి నుంచి ఏలూరు జిల్లా పెదవేగి పోలీస్ స్టేషన్ ముందు తెదేపా నేత చింతమనేని ప్రభాకర్ బైఠాయించారు పోలవరం కుడికాలు వద్ద వైకాపా నేతలు భారీగా గ్రావెల్ అక్రమ మైనింగ్ చేస్తున్నారని మండిపడ్డారు మైనింగ్ ను అడ్డుకున్న చింతమనేని వైకాపా నేతలపై అధికారులకు ఫిర్యాదు చేశారు అధికారులు పట్టించుకోకపోవడంతో పది లారీలు రెండు జేసీబీలు రెండు ట్రాక్టర్లను చింతమనేని పట్టుకున్నారు వాహనాలతో పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు అక్రమ మైనింగ్ చేస్తున్న వైకాపా నేతలపై కేసు నమోదు చేసే వరకు కదిలేదు లేదని తేల్చి చెప్పారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండల పరిషత్ కార్యాలయంలో చెత్త సేకరణ వాహనాలు తుప్పు పట్టి నిరుపయోగంగా మారాయి తెదేపా హయాంలో స్వచ్ఛ భారత్ కింద మండలానికి మంజూరైన పదిహేను ఎలక్ట్రికల్ వాహనాలను పంపిణీ చేయకపోవటాన్ని పలువురు విమర్శిస్తున్నారు నాలుగున్నరేళ్ల వైకాపా పాలనలో గ్రామాల్లో చెత్త సేకరణ ఎలక్ట్రికల్ వాహనాలు ఎందుకు పంపిణీ చేయలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల రాగులపాడులో గిరిజన సంక్షేమ బాలుర గురుకులంలో విద్యార్థులను వసతి కష్టాలు వెంటాడుతున్నాయి ఇక్కడ నాలుగు నుంచి పదో తరగతి వరకు నూట ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు వారి కోసం పది మరుగుదొడ్లు నిర్మించగా వాటిని విద్యార్థులు వినియోగించుకోకుండా అధికారులు ఆంక్షలు విధించారు నాలుగు మరుగుదొడ్లు వాడుకలో లేవని రాయిగా మరో ఆరు వినియోగించుకోకుండా వాటిలో అడ్డంగా సిమెంట్ బస్తాలు ఉంచారు దీంతో విద్యార్థులందరూ ఆరు బయటకు వెళ్తున్నారు తాగునీటిని విద్యార్థులే క్యాన్లో తెచ్చుకుంటున్నారు తరగతి గదుల్లోనే విద్యార్థులు దుస్తులు ఆరేసుకుని అక్కడే చదువుకుంటూ అక్కడే నిద్రపోతున్నారు కొన్ని గదులకు తలుపులు విరిగిపోయాయి కనీసం వాటికి మరమ్మతులు కూడా చేయించలేదు తీవ్ర వాయు కాలుష్యంతో అల్లాడిపోతున్న ఢిల్లీ వాసులకు కాస్త ఊరట లభించింది గురువారం అర్ధరాత్రి నుంచి పలుచోట్ల కురుస్తున్న ఓ మోస్తరు వర్షంతో వాయు నాణ్యత స్వల్పంగా మెరుగుపడింది ఇవాళ కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది పశ్చిమ పశ్చిమగాలుడులు దిశ మార్చుకోవడంతో వాయువ్య భారతంలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఈ ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఢిల్లీలో సగటు వాయు నాణ్యత సూచి ఏక్యుఐ నాలుగు వందల ఎనిమిదికి తగ్గింది గురువారం సాయంత్రం ఇది నాలుగు వందల ముప్పై ఏడుగా నమోదైంది దీపావళి నాటికి ఢిల్లీలో కాలుష్యం మరింత తగ్గే అవకాశం ఉందని ఐఎండీ ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ఈ నెల ఇరవై కృత్రిమ వర్షం కురిపించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం యోచిస్తున్న క్రమంలోనే అనూహ్యంగా వర్షాలు కురుస్తున్నాయి ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక పోలీస్ దర్యాప్తు సంస్థ ఎస్ఐఏ కుల్గాం అనంతనాగ్ పుల్వామా సహా పలుచోట్ల తనిఖీలు చేస్తోంది అనుమానితుల బ్యాంకు లావాదేవీలు పాస్బుక్లు ఇతర వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈ కేసుకు సంబంధించి మూడు రోజులుగా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు జమ్మూకాశ్మీర్లో కొందరు వ్యక్తులు ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారని గతంలో పోలీసులకు ఫిర్యాదు అందింది విచారణలో ఎనభై ఐదు కోట్ల మేర నిధులు ముష్కరలకు అందినట్లు వెల్లడైంది ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు ఎన్ఐఏ కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు పశ్చిమ బెంగాల్ హౌడాలోని ఓ గిడ్డంగిలో భారీగా చెలరేగిన మంటల్ని అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు పన్నెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పారు హావడాలోని ఓ గిడ్డంగిలో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఘటన సమయంలో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో కొన్ని గంటల పాటు భయాందోళన నెలకొంది అయితే అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేయడంతో ముప్పు తప్పింది ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు తెదేపా నేత బోండబొమ్మ మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం చూద్దాం అయితే పేదవాళ్ల ఇళ్ల కోసం దేశం మొత్తం ఇచ్చే స్కీమ్ ఉందో ఆ దాంతో పాటు లక్ష యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెట్టి పేదవాళ్ళకి బ్రహ్మాండంగా ఇల్లు కట్టించాలని అలాగే మిగిలినటువంటి డబ్బు దాన్ని బెనిఫిషియర్ కాంట్రిబ్యూషను లక్ష రూపాయలు ప్లస్ అది కాకుండా మిగిలినటువంటి రెండు లక్షలో మూడు లక్షలో దాన్ని లోనుగా ఇప్పించి పేదవాడి సొంత ఇంటి కళని నిజం చేయాలనుకుని ఆ రోజు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇవాళ పేదవాళ్ళిళ్ళన్నిటిని గాలికి అలాగే పేదవాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వ యాంలో కట్టిన మూడు లక్షల పదమూడు వేల ఇళ్ల మీద దాదాపు పదివేల కోట్ల రూపాయలు లోన్ తీసుకొచ్చారు ఏం చూపించి లోన్ తీసుకొచ్చారు బెనిఫిషర్స్కి ఇళ్ళు ఇస్తున్నాం ఆ బెనిఫిషర్స్కి ఇల్లు పూర్తి చేయాలంటే బ్యాంకులు నుంచి లోన్ కావాలని చెప్పి బెనిఫిషర్స్ పేరు మీద లోన్ తీసుకొని ఆ ఇల్లు పూర్తి చేస్తామని చెప్పి టూ ఇయర్స్ మారిటోరియం పీరియడ్ అడిగి టూ ఇయర్స్ పూర్తవుతున్న ఇల్లు పూర్తవులా బెనిఫిషర్కి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలా టూ ఇయర్స్ పూర్తయిపోయేటప్పటికీ బ్యాంకులన్నీ ఎవరైతే బెనిఫిషియర్స్ ఈ మూడు లక్షల పదివే పదమూడు వేల బెనిఫిషర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎన్పిఏ నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్లుగా డిక్లేర్ ఈ బ్యాంకులు వాళ్ళ క్రెడిట్ హిస్టరీ ఇంకా వాళ్ళకి ఏ బ్యాంకులో కూడా రూపాయి కూడా అప్పు పుట్టినటువంటి విధంగా వాళ్ళ సిబిల్ మొత్తం క్రెడిట్ హిస్టరీ మొత్తం క్లోజ్ చేయటమే కాకుండా చంద్రబాబు గారి హయాంలో సొంత ఇంటి కలను నెరవేర్చినట్టు ఆలోచన చేస్తే వీళ్ళు అప్పు కూడా పుట్టినట్టు వంద రూపాయలు అప్పు కూడా పుట్టినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవాళ్ళ మీద ఇవాళ ఏడు వేల పదివేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఇవాళ పేదవాడికి ఇల్లు దక్కల ప్లస్ బ్యాంకుల నుంచి ఒత్తిడి బ్యాంకుల నుంచి ఫోన్లు ఇల్లు వేళ వేస్తాం మీ ఆస్తులు వేలా వేస్తామని చెప్పి బ్యాంకులు రికవరీ ఏజెంట్లు పేదవాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారంటే దుర్మార్గంగా ఈ కార్యక్రమాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా ఎందుకు ఈరోజు ఈ దుస్థితి వచ్చిందంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చునుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కూర్చుంటే ఈ మూడు లక్షల పదమూడు వేలు కాకుండా అందరికీ కూడా ఇళ్ళు వచ్చేయి అందరికీ కూడా ఇల్లు కట్టించేవాడు ఇవాళ ఎన్పిఐలు అయిపోయి వేలం వేస్తానికి వేలం నోటీసులు బ్యాంక్ ఏజెంట్లు ఇళ్ళెంబట అప్పుల వాళ్ళకి పోయి ఏదో కాబోలు వాళ్ళు తిరిగినట్టుగా బ్యాంకులు తిరుగుతూ ఉంటే దిక్కుతోచని పరిస్థితుల్లో పేదవాళ్ళు ఇళ్లల్లో కూడా ఉండేదానికి భయపడుతున్నారు ప్రజలు ఇళ్ళల్లో ఉండేదానికి కూడా భయపడుతున్నారు ఇటేపు గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చిన టిట్కోయిల్ని అటాచ్ చేసి అటాచ్మెంట్ పెట్టారు అటేపు ఉన్న ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నారు ఎన్పిఏ బ్యాంక్ అకౌంట్ని ఎన్పిఏ చేశారు ఆపుల రికవరీ కోసం ఏజెంట్లు ఇళ్ళమ్మడు తిరిగే పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా దీన్ని అంతటికీ ఎవరు కారణం ప్రజలు ఆలోచన చేయాలి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని వేల కోట్లు అవినీతి చేయటమే కాకుండా బ్యాంకుల్లోంచి పదివేల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఈరోజు మొత్తం కూడా దోచేశారు ఒకే పవ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కిందట గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఇళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గతంలో ఇచ్చినటువంటి ఇళ్ళు ఆటల్ని వన్ టైం సెటిల్మెంట్ మీద ముప్పై వేలు నలభై వేలు కట్టండి అని చెప్పి మీ లోన్లన్నీ రద్దు చేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారు ఆ డబ్బులు ఏమైపోయినాయి ఎవరికి తెలియదు ఇవాళ రాష్ట్రంలో పేదవాళ్ళకి సెంటు పట్ట అని చెప్పి కొండ గుట్టల దగ్గర శ్మశానాల దగ్గర చెరువుల దగ్గర ఊరికి దూరాన ఎక్కడా వినియోగంలోండి భవిష్యత్తులో కూడా వినియోగంలోకి వచ్చే పరిస్థితి లేనటువంటి భూముల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెంటు ఇచ్చి మొత్తాన్ని ఊర్లు ఊర్లు నిర్మిస్తున్నామన్నారు కాలనీలు నిర్మిస్తున్నా అన్నారు పేదవాళ్ళందరికీ ఇల్లు అనేది ఎవరు ఇల్లు రాని వాళ్ళు లేకుండా చూస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పరిపాలన పూర్తయి ఇంకొక మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో లెక్కేస్తే ఈ రాష్ట్రంలో వెయ్యి మందికి కూడా ఇల్లు రాలేదు జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి సెట్టు పట్టాలు కానీ గత ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన తొంభై శాతం ఎనభై శాతం పూర్తయిన టిట్కోయిళ్ళు కానీ పూర్తిగా నిర్వీర్యమైపోయి నాశనం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలనలో సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నిలదీస్తా ఉన్నాం ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఏ ప్రభుత్వ హయాంలో మీకు మేలు జరిగింది ఏ ప్రభుత్వం మీకు పక్కా ఇల్లు కట్టించాలని ఆలోచన చేసింది ఇవాళ ఇన్ని ప్రభు ఇన్ని విధాలుగా మోసం చేసినట్టు పేదవాడిని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళా ఈరోజు వైనాటి ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి ఈరోజు అధికారుల్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్లోకి వస్తూ మళ్ళా మోసం చేస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార వ్యవస్థని అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఇరవై ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండాలంట దానికి అధికారుల్ని కలెక్టర్ని ఆర్డీఓని ఎంఆర్ఓల్ని రెవెన్యూ సిబ్బందిని సచివాలయాన్ని స వాలంటీర్స్ని విఆర్ఓల్ని వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో దుర్వినియోగం చేస్తామనేటువంటి సందర్భం చూస్తూ ఉంటే ఎందుకు కావాలి జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ ప్రజలందరూ నిలదీస్తా ఉన్నారు మంత్రుల్ని ఊర్లోకి రానిట్లా ఏం అభివృద్ధి చేసావు మా ఊరికి ఒక రోడ్డు వేసావా ఒక పంపిచ్చావా ఒక ఇల్లు ఇచ్చావా ఒక పెన్షన్ ఇచ్చావా ఒక పథకం ఇచ్చావా ఎందుకు నువ్వు వస్తున్నావని ఇవాళ ప్రజలు నిలదీసే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పరిపాలన నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిందో కనబడతా ఉంది కళ్ళ కట్టినట్టు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రజా వ్యతిరేకత విపరీతంగా కనబడతా ఉంది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసహించుకుంటా ఉన్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీ జీవితాలను మారుస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కోలుకోలేనంత విధంగా పేద వర్గాల్ని మోసం చేశాడు ప్రతి వాగ్దానం నవరత్నాలు అన్నాడు నవ మోసాలు చేశాడు అన్నాడు అతను జోబులు నింపుకున్నాడు ఏడు వేల కోట్ల రూపాయలు పేదల ఆ పేరు మీద కొట్టేసి టిట్కో ఇళ్ళ మీద పదివేల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈరోజు పదివేల కోట్లు ఎవరి జోబుల్లోకి వెళ్ళిపోయినా తెలియదు పేదవాళ్ళందరికీ నోటీసులు పేదవాళ్ళందరికీ వేధింపులు పేదవాళ్ళకు ఉన్నటువంటి ముప్పై గజాలు ఇరవై గజాలు ఇల్లు కూడా జప్తుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా వేలం వేసే పరిస్థితికి వచ్చిందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో ప్రవర్తించాడో ఈ పరిపాలన చేశాడు అర్థమవుతుంది అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది గ్రామాల్లో ఎబ్బడి ముబ్బడిగా బెల్ట్ దుకాణాలు వెలిసాయి బడి గుడి ఉందన్న ధ్యాసే లేదు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు బడ్డీ కొట్లు కిరాణా దుకాణాలు మొదలు పాల కేంద్రాల వరకు అన్ని చోట్ల మద్యం వెచ్చలవిడిగా విక్రయిస్తున్నారు ఎన్నికల ముందు ఊరూరు తిరిగి బెల్ట్ షాపులపై నానా యాగి చేసిన సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేశామనే భ్రమంలోనే ఉన్నారు వైకాపా నేతల కనుసన్నల్లోనే వెచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు గ్రామంలో వాటర్ ప్లాంట్ ఉందో లేదో తెలియదు కానీ పేదన గ్రామంలో మందు షాపు లేని గ్రామం ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని కూడా ఫోన్ కొడితే ఎవడైనా మినరల్ వాటర్ ఇంటికి తీసుకొస్తాడో లేదో నాకైతే తెలియదు కానీ ఫోన్ కొడితే మందు బాటల్ నేరుగా ఇంటికి పంపించే పరిస్థితి ఇవాళ తీసుకొచ్చాడు ప్రతిపక్ష నేతగా ఊరూరు తిరుగుతూ జగన్ చెప్పిన పలుకులివి రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని బెల్ట్ షాపులు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయని తెగ ఆవేదన పడిపోయారు

నెక్స్ట్ నాకు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మధ్యాహ్నం ఫైవ్ స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మేనిఫెస్టోలో కూడా కరెక్ట్గా ఇదే చెప్పాను మేనిఫెస్టోలో ఏదైతే చెప్పానో అది ఒక ఖురాన్లా భావిస్తాను ఒక బైబిల్లా భావిస్తాను ఒక భగవద్గీతలా భావిస్తాను మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం కూడా తప్పకుండా ఎప్పుడెప్పుడు ఎలా చేస్తామని కూడా చాలా డీటెయిల్ గా కూడా చెప్పాడు పోనీ ముఖ్యమంత్రి హోదాలో చెప్పినట్లుగా అంచెలంచులుగా ఏమైనా మద్యం దుకాణాలు తగ్గించారా అంటే అది లేదు ఫైవ్ స్టార్ హోటళ్లకే మద్యం పరిమితం చేస్తామన్న మాట మర్చిన జగన్ నేరుగా ప్రభుత్వమే మద్యం అమ్మకాలు సాగించేలా దుకాణాలు తెరిచారు ఇక్కడ సరఫరాకు అమ్మకాలకు లెక్కలుండవు బెల్ట్ దుకాణాలే కాదు మద్యం దుకాణాలు ఎత్తివేసిన తర్వాతే జనాన్ని ఓట్లడుగుతానంటూ సీఎంగా ఎన్నికైన తొలినాళ్లలో జగన్ పదే పదే చెప్పేవారు మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానున్నాయి అంటే రాష్ట్రంలో ఎక్కడా మద్యం దుకాణాలు లేనట్లేనా గ్రామాల్లో ఒక్క బెల్ట్ కూడా లేనట్లేనా జనాలకు ఇచ్చిన హామీలన్నీ వంద శాతం నెరవేర్చానన్న భ్రమంలో ఉన్న సీఎం జగన్ బెల్ట్ షాపులను సైతం పూర్తిగా ఎత్తివేశాననే కోవలోనే ఉన్నారు అందుకే వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గ్రామాల్లో బెల్ట్ షాపుల వ్యాపారం మూడు సీసాలు ఆరు పెగ్గులుగా సాగుతోంది చిల్లర దుకాణాలు మొదలు ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు బడ్డీ కొట్లు కూల్ డ్రింక్ షాపులు కిరాణా కోట్ల మాటన విడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి ప్రతి ఊళ్ళో వీటి నిర్వహణలో వైకాపా నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులదే కీలక పాత్ర రాష్ట్రంలో ప్రతి ఏడు వందల మందికి ఒక బెల్ట్ దుకాణం ఉంది ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు కర్ణాటక తెలంగాణ సరిహద్దుల్లో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్నారు చిన్న చిన్న గ్రామాల్లో కనీసం రెండు మూడు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి వీటికి ప్రభుత్వ మద్యం దుకాణం నుంచే సరఫరా అవుతోంది ఒక్కో క్వార్టర్ సీసాపై అదనంగా పది నుంచి పదిహేను రూపాయల చొప్పున తీసుకుని విక్రయిస్తున్నారు బెల్ట్ షాపుల వారు ఆ రేటుపై మరో ముప్పై నుంచి నలభై రూపాయల మేర అదనంగా వసూలు చేస్తున్నారు బెల్ట్ దుకాణాలపై సెప్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు ఉమ్మడి విశాఖ జిల్లా సోడవరం పాత బస్టాండ్ నుంచి చీడికాడకు వెళ్లే దారిలో రెండు కిలోమీటర్ల పరిధిలో పన్నెండు దుకాణాలున్నాయి సోడవరం పట్టణంలో ఇరవై ఒక్క వేల జనాభా ఉంటే ఇరవై బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేశారు కిల్లీకొట్లు కిరాణా దుకాణాలే వీటికి అడ్డాలు ఉమ్మడి అనంతపురం జిల్లా తాళ్లకెరలో ఫోన్ చేస్తే చాలు ఎక్కడికైనా మందు సీసాలు సరఫరా చేస్తున్నారు మూడు వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో ఐదు బెల్ట్ షాపులున్నాయి మద్యం సీసాలను కూరగాయల ట్రేలు బియ్యం బస్తాలు పిండి సంచుల్లో ఉంచుతున్నారు కర్ణాటకకు చెందిన టెట్రా ప్యాకెట్ల మద్యం ఇక్కడ దొరుకుతుంది రోజుకు సుమారు ఇరవై వేల రూపాయల విక్రయాలు జరుగుతున్నాయి ఎన్టీఆర్ జిల్లాలో పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రం పెనుగంచి ప్రోలులో ఇరవై వేల జనాభా ఉంటే పద్దెనిమిది బెల్ట్ షాపులు నడుస్తున్నాయి తిరుపుతమ్మ ఆలయం సత్రాలకు సమీపంలోనే రెండు దుకాణాలున్నాయి సగటున రోజుకు వంద సీసాల మద్యం విక్రయిస్తున్నారు ఇక్కడికి తెలంగాణ మద్యము అవుతోంది ఉమ్మడి కర్నూలు జిల్లా వెల్దుర్తిలో దుకాణాల్లో దొంగచాటుగా మద్యం అమ్మక్కర్లేదు ఇక్కడి ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసేశాక బైకులపై వచ్చి దర్జాగా రోడ్డుపైనే అమ్మేస్తున్నారు మరో రెండు బెల్ట్ షాపులున్నాయి వీరంతా అధికార పార్టీ నాయకుల అండదండలతో ఒక్కొక్కరు రోజుకు పదివేలకు తక్కువ కాకుండా అమ్మకాలు సాగిస్తున్నారు ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరులో నలభై వేల జనాభాకు వంద బెల్ట్ షాప్ ఇక్కడ కొన్ని చోట్ల మద్యం అమ్మకాల కోసమే కిరాణా దుకాణాలు వెలిశాయి ఒక్కో బెల్ట్ షాప్ లో రోజుకు సగటున యాభై నుంచి అరవై వేల వరకు వ్యాపారం జరుగుతోంది ఎంత లేదన్నా రోజుకు ఇక్కడ అరవై లక్షల వ్యాపారం జరుగుతున్నట్టే వైకాపా ద్వితీయ శ్రేణి నేతలు దీన్ని ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు ఉమ్మడి విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో ముప్పై వేల జనాభాకు నలభై బెల్ట్ షాపులున్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లా సింగర కొండపాలెంలో ఐదు బెల్ట్ షాపులున్నాయి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సూర్యా రావుపేటలో ఇళ్ల మధ్యనే ఆరు బెల్ట్ షాపులు నడిపిస్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా నెలబల్లిలో ఒక్క బెల్ట్ షాపును వాలంటీర్ మరో దాన్ని స్థానిక వైకాపా నేత నిర్వహిస్తున్నారు ప్రకాశం జిల్లా అర్ధవీడి మండలం పురంలో ఐదు వందల అరవై ఇళ్లకు ఐదు బెల్ట్ షాపులున్నాయి వైకాపా ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి స్వగ్రామమైన ఉమ్మడి ప్రకాశం జిల్లా మాచవరంలో ఆరు బెల్ట్ షాపులున్నాయి ఏ అధికారి అటువైపు కన్నెత్తి చూడరు పల్నాడు జిల్లా నరసారావుపేట బైపాస్ రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారులకు లైసెన్స్ ఉంటే చలదు వాహనాన్ని అష్టవంకరలు తిప్పే ప్రావీణ్యం కలిగి ఉండాలి అప్పుడే ఈ రోడ్డులో ప్రయాణించడం సాధ్యమవుతుంది గొంతులు తప్ప రోడ్డు కనిపించని మార్గంలో ప్రయాణిస్తే వాహనాలు షెడ్డుకు మనుషులు ఆసుపత్రులు చేరటం ఖాయమంటున్నారు పల్నాడు జిల్లా నరసరావుపేట బైపాస్ రోడ్డులో ప్రయాణించాలంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు నరసరావుపేట శివారు ఇస్సపాలెం నుంచి జొన్నలగడ్డ మీదుగా గుంటూరు రహదారిలో కలిసే బైపాస్ మార్గం ఇది నిర్వహణ లేక కనీస మరమ్మతులకు నోచుకోక గుంతలతో నరకానికి నకళ్లుగా మారిందని వాహనదారులు వాపోతున్నారు భారీ గోతులతో రహదారి పూర్తిగా అధ్వానంగా తయారైందని మండిపడుతున్నారు వాహనాల రాకపోకలకు ఏమాత్రం అనుగా లేక ప్రమాదాలకు నిలవుగా మారిందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మార్గంలో ప్రయాణించిన వాహనాలు షెడ్డుకు వెళ్ళక వెళ్లక తప్పదని గగ్గోలు పెడుతున్నారు మొత్తం గుంతలే పడిపోయి చేయి లోపల ఎరిగింది ముప్పై ఆరు వేలు అని చెప్పారు నేను షాప్ లో ఫోన్ చేస్తాను లారీ పడిపోయేలా నైట్ లోడ్ బళ్ళు రావు మామూలు బాడీ లోడ్ అయితే కష్టంగా వస్తాను బళ్ళు ఎక్కడ టైర్లు భయం భయమేస్తున్నాను ఆ బంకు దగ్గర నుంచి అసలు రోడ్డు బాగోలేదండి రెండు బండ్లు ఎదురు బదులు వస్తే అసలు ఏ బండి తప్పుకుని ఏ బండి ఆ ఎవరు దిగితే పడిపోతాడు కదా దేనికన్నా రోడ్లు ఉండు ఏముండో దేనికి మమ్మల్ని సాగు తప్ప ఏ ఉపయోగపడతాయి ఏమీ లేదు మాకు ఈ ప్రభుత్వం ఏంటి ఏమో కానీ కట్టలు అనుకోండి మాకు ఎవడో పెట్టను కూడా పెట్టడు మా వాళ్ళు మా దాంట్లోనే ఖర్చు చేస్తాడు మరి మరి అది అట్ట ఉన్న ప్రభుత్వం ఒక సరిగ్గా తోలకపోతే మాత్రం బండి పనికి రాదు జగనన్న పరిపాలన ఇట్లా అంటే చూస్తుంది వర్షం పడితే ఇంకా దారుణం ఉంది ఏం చేయాలో నడుగుని పోతున్నాయి బళ్ళు తోలే పరిస్థితులు కాదు కింద పడితే ఇంకా అసలు ఏం లేదు హాస్పిటల్ పోవాలి ఏం చేస్తాం ఆరు నెలలు భారించాల్సిందే తప్పదు ఒక లారీ వచ్చిందంటే ట్రాక్టర్ వెళ్ళటానికి లేదు ఒక మిషన్ వచ్చిందంటే ఆటో వెళ్ళడానికి లేదు పిడుగురాళ్ల ముప్పాళ్ల మండలంలోని అనేక గ్రామాల ప్రజలు గుంటూరు వెళ్లేందుకు ఈ బైపాస్ మార్గంలోనే నిత్యం ప్రయాణం సాగిస్తుంటారు సత్తెనపల్లి పిడుగురాళ్ల నరసరావుపేట పట్టణాలకు సరకు రవాణా చేసే వాహనాలు లారీలు ఈ దారిలోనే వెళ్లాల్సిన పరిస్థితి ద్విచక్ర వాహనదారులు ఈ మార్గంలో ఎక్కువగా వస్తుంటారు రహదారి అంచులు దెబ్బతిని పెద్ద పెద్ద గోతులు ఉండటంతో ఎదురుగా వాహనాలు వస్తే తప్పుకునే వీలుండటం లేదు తప్పనిసరి పరిస్థితుల్లో రహదారి దిగిన వారు గుంతల్లో పడి ప్రమాదాల బారిన పడటం పరిపాటిగా మారింది పూర్తిగా దెబ్బతిన్న ఈ మార్గంలో ప్రయాణించాలంటే కత్తిమీద సాములా మారిందని వాహనదారులు చెబుతున్నారు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పాలకులు కళ్లకు గంతలు వేడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ రోడ్డు మరీ అన్యాయంగా ఉందండి రోడ్డు గుంతలు రోడ్డు అసలు కింద బాడీలు తగులుతూ ఉన్నాయి మా బళ్ళు వెహికల్స్ చాలా రిపేర్లు వస్తూ ఉన్నాయి అసలు ఇంత అద్వానం రోడ్లు మేము పుట్టినా చూడ ఈ దరిద్ర గవర్నమెంట్ ఎప్పుడు పోద్దని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం అసలు టూ వీర్స్ నుంచి మరి ఎక్కువైపోయినాయి గుంటలు రోడ్డు ఇక్కడి నుంచి కనీసం ఉన్నగట్టేలాగా రోడ్డు అద్వానంగా ఉంది అసలు అన్ఎక్స్పెక్టెడ్ గుంటలు టూ వీలర్స్ అయితే పాపం ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు ఆ నైట్ టైం కనపడక ఇది కాళీపండి కాబట్టి అని చెప్పి ఇట్లా వస్తున్నాం కానీ పరిస్థితి కాదు రోడ్డు ఇది మొత్తం అంతేనండి మూడు కిలోమీటర్లు మొత్తం ఇంతే జగన్ వచ్చి నాకు ఇంతవరకు ఏం చేయలేదు ఇది రోడ్ వేసి చంద్రబాబు ప్రభుత్వం అండి మా ఊరు ఒకటి పొనుబాటు రోడ్డు అది కూడా అంతే అండి సేమ్ ఇంతే ప్రమాదాలు అసలు రోజుకు ఒకటో రెండో జరుగుతాయండి ఏ చిన్న చిన్నై జరుగుతాయి ఎందుకంటే చిన్న చిన్నవి జరిగితే ఎవరైతే తెలియదు కదా పెద్దవి జరిగితేనే టీవీలో వేస్తారు అది లారీలు అయితే బయటకు బయటికి రావాలా వాడే ఒప్పుకోరాడా మొత్తం బయటకి రమ్మంటే ఈ గుంతల్లో పడి లారీలు అన్ని ఆడికాడి యాక్సిల్ ఇరిగిపోతున్నాయి కారు అయితే అసలు రాలేని పరిస్థితి రోడ్డు మరీ దారుణంగా ఉంది టౌన్ లో పోవాలంటే ట్రాఫిక్ బయట బైపాస్ లేదు అటు పక్క పోసారు గానీ ఇటు పక్క ఆపేసారు ఇంతవరకు అది పరిస్థితి అంతే మా జగనన్న ప్రభుత్వం ఇంతే ఉంటది మనం చేసేది లేదు ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఈ రహదారి నిర్మాణం చేపట్టి ప్రయాణం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని చెప్పి వేడుకుంటున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాజనలు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా